అందరికీ నమస్కారం. భార్య సాయంత్రం పూట ఈ పనులు చేస్తే భగవంతుడు కూడా కాపాడలేడట. మనం చేసే పనులే మనకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడతాయట. అందులోనూ ఇంట్లో ఆడవారు చేసే కొన్ని పనులు కష్టాలు తెచ్చిపెడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో భార్య కొన్ని చేయకూడని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రావడానికి నిరాకరిస్తుంది. ఆ చేయకూడని పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం సమయంలో పక్కింటి వారెవరైనా పాలు తోడుకు పెరుగు అడిగితే ఇస్తూ ఉంటారు. పాలు లక్ష్మీదేవితో సమానం. అలాంటి పాలు పెరుగును వేరే వారికి ఇస్తే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని బయటకు పంపినట్టే అవుతుంది. ఇలా చేసేవారి ఇంట ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి ఉండదు, వెంటనే ఆగ్రహించి వెళ్ళిపోతుంది. వంటింట్లో ఆహారాన్ని వండుతారు. వంటింట్లో లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి ఉంటారు. కాబట్టి సాయంత్రం సమయంలో ఇంట్లో ఎంగిలి పాత్రలు ప్లేట్లు ఉంచకూడదు. అంతేకాకుండా స్త్రీలు రాత్రి నిద్రించే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్ ఖచ్చితంగా శుభ్రం చేసి ఆ తరువాతనే నిద్రించాలి. స్త్రీలు సంధ్యాకాలంలో తినుట నిద్రపోవుట చేయరాదు. ఇంట్లో భర్త, పిల్లలు, ఇంకెవరితోనైనా సంధ్యాకాలంలో గొడవలు పెట్టుకోకూడదు. సంధ్యాకాలంలో జుట్టుకి నూనె రాసుకొనుట, తల దువ్వుకొనుట చేయరాదు. ఇది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే కొంతమంది మహిళలు నిద్రించే ముందు జుట్టు విరబోసుకొని నిద్రిస్తుంటారు సౌకర్యంగా ఉంటుందని. కానీ ఇలా అస్సలు చేయకూడదు. జుట్టు విరబోసుకొనుట మనుషులు చేసే పని కాదు, రాక్షసులు చేసే పని. అంతేకాకుండా అది జ్యేష్ఠలక్ష్మికి ఆహ్వానం. రాక్షస కృత్యాలు చేసే వారింట లక్ష్మీదేవి ఎక్కువ కాలం నిలవదు. అలాగే సూర్యాస్తమయంకి ముందే ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చుకోవాలి. చీపురు దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి, వేరే ఏ దిక్కున ఉంచకూడదు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లో ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఇంట్లో గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశాల్లో పడవేయాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.